వ్యాపారంలో మాయలు మోసాలు కామన్ కానీ నమ్మిన వాళ్ళే నట్టేట ముంచితే ఆ నమ్మిన వాళ్ళు తోబుట్టు వాళ్ళే అయితే అలా సోదరుడి దగ్గరే దగాపడ్డ ఓ వ్యాపారి బతకలేక రైలు కింద తల పెట్టేశాడు మొండమై మిగిలాడు ఒక్కోసారి ఆయన వాళ్ళు కూడా పరాయి వాళ్ళకంటే కరుడు గట్టిన ద్రోహులుగా మారిపోతారు అనడానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఈ వీర్రాజు విషాదు గాథ బాగా నమ్మించాడు ఇప్పుడు ఆడ 6 లక్షలు నేను 2 లక్షలు 8 లక్షలు పెట్టి వ్యాపారం మొదలు పెట్టు చివరాకన్నా నట్టెట్టా ముంచాడు ఇదేంట్రా అంటే అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చామని నన్ను మోసం చేసి నాకు తప్పులు లెక్కలు చూపించి నాకు అన్యాయం చేశాడు ఇదొక దగాపడ్డ తమ్ముడి కదా వ్యాపారంలో మోసపోయి ఎలా బతకాలో తోచక జరిగిన ద్రోహాన్ని దిగమింగుకోలేక చావుని కొని తెచ్చుకున్న అభాగ్యుడి కదా కోనసీమ జిల్లా మండపేట రావులపేటలో ఉంటున్న కోటిపల్లి వీర్రాజు ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది కేశవరం రైల్వే ట్రాక్ వద్ద వీర్రాజు మృతదేహాన్ని ఆయన రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అసలేమైంది అనే పాయింట్లో ఆరా తీస్తున్నారు పోలీసులు నా పేరు కోటిపల్లి వీర్రాజు నా చావుకు మా అన్న వాడి కొడుకే కారణం అంటూ అతడు రాసిన ఆఖరి అక్షరాలు అతడు ఎంత వేదన పడ్డాడో చెబుతున్నాయి తను తన అన్న కొడుకు కలిసి చేసిన ఉమ్మడి వ్యాపారంలో తన వాటాగా సుమారు 15 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి అప్పులు పాలయ్యాడు వీర్రాజు కానీ తన అన్న చెప్పిన మాటలు విని అతడి కొడుకుతో కలిసి వ్యాపారం చేసి నిలువున మోసపోయానని అందుకే చనిపోతున్నా అని చెప్తూ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడు ఒకసారి చూడటం లెక్కలంటే ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అని అలాగే గడిపుకొచ్చాడు కానీ లెక్కలు గొడవలు తేల్చలేదు ఆయన మా అన్నయ్యని అడిగితే నువ్వు మీ ఇద్దరు పడండి చూసుకోని అన్నాడు ఒకసారి పెద్ద మనిషి దగ్గర లెక్కలు చూపించుకుంటే అన్ని పొంతలు లేని లెక్కలే చెప్తున్నాడు మనోడే మా అన్న కొడుకే అనుకుని దగ్గర తీసుకుంటే మొత్తం మింగేశాడు తప్పుడు లెక్కలు చూపి నన్ను అప్పులు పాలు చేశాడు అంటూ తన దౌర్భాగ్యాన్ని చెప్పుకుంటూ రోదనతో తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు మండపేటలో అందరి మనసుల్ని కలచివేస్తుంది విషయం బయటికి రానివ్వకుండా గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించి సైలెంట్గా ఉండిపోయారు కుటుంబ సభ్యులు వీర్రాజు మృతికి దారితీసిన కారణాలపై అతడి అన్నను అన్న కొడుకును ఆరా తీస్తున్నారు పోలీసులు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఖాకీలు కూడా ఈ కేసు మీద స్పెషల్గా ఫోకస్ పెట్టారు చూద్దాం వీర్రాజుకు న్యాయం జరుగుతుందో లేదో